ఒక ఐపీఎస్ ఒక ఎస్ఐ అంటే శాసనసభ్యులైనా ఐపీఎస్లైనా ఎస్ఐలైనా ఎవరైనా సరే మేము మాత్రం వాళ్ళని వదిలిపెట్టము, వాళ్ళ కులాన్ని లెక్క చేయము, వాళ్ళ అధికారాన్ని లెక్క చేయము. మమ్మల్ని అధికారంలోకి అధికారంలో నుంచి తీసేశారు, దించేసేశారు అనే కక్షతోటి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారి, ఒక చింతమనేని ప్రభాకరు, అదేవిధంగా గతంలో కోడెల శివప్రసాదరావు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడే విధంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించాడు చంద్రబాబు నాయుడు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేను అన్నది నిజం కాకపోతే నిన్న జరిగినటువంటి ఈ దుర్ఘటనకి సంబంధించి చంద్రబాబు నాయుడే స్వయంగా దళిత జాతికి క్షమాపణలు చెప్పి ఉండి ఉండాల్సింది అని ఖచ్చితంగా నేను మాట్లాడతా. అంటే అక్రమంగా అన్యాయంగా ఒక ఇంట్లో నివసిస్తూ లోపల ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించాడు కాబట్టే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత బాధతో ఇవాళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు ఉన్నారయ్యా అంటే, గత 5 ఏళ్లలో మనం తప్పులు చేశామే, మనం ఈ రాష్ట్రాన్ని లూటీ చేశామే, మనం తప్పులు తెలుసుకున్నాము, తెలుసుకునేలాగా ఈ రాష్ట్ర ప్రజలు మనకి శిక్ష వేసి జగనన్నని ముఖ్యమంత్రిగా చేశారు అని కనీసం ఆలోచించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచనలు చేయకుండా ఎవరైతే జగనన్నకి మరీ ముఖ్యంగా అండదండలుగా నిన్న నిలబడ్డారో, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనార్టీ సోదరులు వాళ్ళందరి మీద కక్ష తీర్చుకుందాము అని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఆయన మనుషులతోటి ఈ విధంగా మాట్లాడిస్తూ ఉన్నాడు అనేది వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయటపెట్టాడు, దళిత కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు, నీకు మంచి అన్నది మాల అయితే నేను మాలగా పడతానన్న గురజాడ అప్పారావు గారి వాక్యాన్ని సుక్తిగా చూసుకొని మా నాయకుడు జగనన్న ఆ రోజున శాసనసభలోనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు నువ్వు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అని అంటే ఆయన చెప్పినటువంటి మాటలనే తీసుకొని ఆ రోజున మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులు అసలు శుభ్రంగా ఉండరు, మురికోళ్ళు స్నానాలు చేయరు అని చెప్పి చెప్పినటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, వల్ల రామయ్య గారు ఏ విధంగా మాట్లాడాడో చూసాం ఆ రోజున, చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ కూడా ఆయన దళితుల్ని దూషిస్తూనే ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తక్షణం వాళ్ళ మీద ఉన్నటువంటి బుక్ అయినటువంటి కేసుల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి నన్నపనేని రాజకుమారి గారి మీద బాధ్యత లేదా కనీసం అని అడుగుతూ ఉన్నాం. సభ్య సమాజం మాట్లాడలేనటువంటి భాషను వాడుతూ ఆమె అంటే నేను మాట్లాడకూడదేమో కానీ క్షమాపణతో నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ దరిద్రం అంతా దళితుల వల్లే వచ్చిందని అంటే అమ్మా మేము ఆ దరిద్రులమే, మేమంతా ఆ దళితులమే, జగనన్నకు అండగా నిలబడే దరిద్రులు అని మీరు భావిస్తే మేమంతా కూడా జగనన్న కోసం ఎంత దరిద్రులుగానే మారుతాం, ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మేమంతా దళితులుగానే పుడతామని చెప్పే మాటను మీరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే జగనన్న ఒక్కడే బడుగు బలహీన వర్గాల కోసం, ముస్లిం మైనార్టీల వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం నిరంతరం తప్పించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అలాంటి వ్యక్తిని చూసుకొని కనీసం మీరు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి అలాంటిది లేకుండా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు నీకు కనీసం ఏ మాత్రమైనా కానీ మానవత నీలో మిగులుంటే ఒక కోడెల శివప్రసాద్, ఒక చింతమనేని ప్రభాకర్, ఒక కోన రవికుమారు, ఒక వరలరామయ్య, ఒక ఆదినారాయణ రెడ్డి, నిన్న మా సోదరి దళిత సోదరి శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని అన్నట్లుగా, అదేవిధంగా ఈ రోజున
ఒక మహిళ ఎస్ఐ అనురాధ గారి మీద అన్నటువంటి మాటలకి వాటన్నిటికీ క్షమాపణలు చెబుతూ బేషరతుగా చంద్రబాబు నాయుడు ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, రాబోయే రోజుల్లో మేము ఎవరిని కూడా ఏమనం, మేము చేసిన తప్పులకి సిగ్గుతో తల ఉంచుకొని మేము మా తప్పుల్ని సర్దిద్దుకొని మేము నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం నీ మీద ఎంతైనా ఉందని చెప్పి చెబుతా ఉన్నావు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు, నీకు ఇప్పటికైనా సరే నువ్వు అదే ఇంట్లో అన్యాయంగా అక్రమంగా నివసిస్తూ ఉన్నావు. అంటే అధికారంలో ఉండి ఆ రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కొడుతూ హింసిస్తూ కేసులు పెడతా ఉంటే నువ్వు నవ్వుతూ వాళ్ళని ప్రోత్సహించావు. ఇవాళ అధికారం పోయినా కూడా నువ్వు అదేవిధంగా ప్రవర్తిస్తూ వాళ్ళందరికీ అదేవిధంగా ప్రవర్తించమని చెప్తా ఉన్నావు, మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నావు. ఎందుకు నేను తక్షణం ఆమెనే నన్నపనేని రాజకుమారి గారిని అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దొరకకుండా కోన రవికుమార్ కానివ్వండి, సిగ్గుండాలి శాసనసభ స్పీకర్ చేశాడు కోడెల శివప్రసాదు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి గొప్పవాడు చంద్రబాబు నాయుడు కాబట్టి. చూస్తాం ఇంకా ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు నువ్వు వ్యవస్థలను మేనేజ్ చేస్తావో, అధికారంలో ఉండి వ్యవస్థలను మేనేజ్ చేస్తా నీ మనుషుల్ని నువ్వు తప్పించుకుంటా ఉన్నావు. ఇవాళ అధికారంలో లేకపోయినా కూడా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నావు కాబట్టి నీ అండదండలు చూసుకొని మరీ ఇవాళ వాళ్ళు రెచ్చిపోతూ దాక్కొని మరీ ఇవాళ నీ నుండి నీ వల్ల రక్షణ పొందుతూ ఉన్నారు.